ఓం నమో వెంకటేశాయ ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. శ్రీవారికి తీర్థకైంకర్యం నిర్వహించిన పరమ భక్తాగ్రేసరుడు తిరుమల నంబి సన్నిధిలో మలయప్ప స్వామివారికి ఆరాధనలు. తిరుచాందూరులో నవకుండాత్మక శ్రీయాగం పరిసమాప్తి. శ్రీ పద్మావతి దేవి శ్రీ చక్ర తాళ్వార్లకు అభిషేకం మహాపూర్ణాహుతి. భక్తులకు అందుబాటులో గో ఆధారిత పంచగవ్య ఉత్పత్తులు. తిరుపతిలో లాంఛనంగా ప్రారంభించిన టీటీడీ చైర్మన్ ఈవో. దేశంలోనే అత్యుత్తమ ఆసుపత్రిగా స్విమ్స్ అభివృద్ధి. ఆధునీకరించిన గదులను ప్రారంభించిన టీటీడీ చైర్మన్. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని గురువారం సాయంత్రం తిరుమల తొలి పౌరుడైన తిరుమల నంబి సన్నిధికి వెంచేపు చేశారు. తిరుమలలో అధ్యయనోత్సవాలు ముగిసిన తర్వాత రోజు తన్నీరు అమృతోత్సవం నిర్వహిస్తారు. ఆ మరుసటి రోజున పరమ భక్తాగ్రేసరుడు శ్రీవారికి శతాబ్దాల క్రితమే తీర్థ కైంకర్యం నిర్వహించిన తిరుమల నంబి సన్నిధికి వెంచేపు చేయడం ఆనవాయితీ. ఈ సందర్భంగానే గురువారం సాయంత్రం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామివారికి సహస్ర దీపాలంకరణ సేవను నేత్రపర్వంగా నిర్వహించారు. అనంతరం మంగళ వాయిద్యాల నడుమ స్వామి అమ్మవార్లు దక్షిణమాడ వీధిలోని తిరుమల నంబి సన్నిధి వద్దకు చేరుకుని అనుగ్రహించారు. ఈ సందర్భంగా తిరుమల నంబి వంశీయులైన శ్రీకృష్ణ స్వామి తాతాచార్యుల ఆధ్వర్యంలో శ్రీ వైష్ణవులు స్వామివారికి మేల్చాటు వస్త్రాన్ని బహుకరించి తళిగ నివేదనలు సమర్పించారు. అనంతరం మాడవీధుల్లో స్వామి అమ్మవార్లు ఊరేగుతూ ఆలయానికి చేరుకున్నారు. లోకపావని శ్రీ పద్మావతి అమ్మవారి సన్నిధిలో లోక కళ్యాణార్థం నిర్వహించిన నవకుండాత్మక శ్రీయాగం ఘనంగా పరిసమాప్తమైంది. టీటీడీ ఆధ్వర్యంలో తిరుచానూరు క్షేత్రంలో నిర్వహించిన ఈ క్రతువులో చివరి రోజున శాస్త్రోక్తంగా అభిషేకం, అవభృతం, మహాపూర్ణాహుతి కార్యక్రమాలు జరిగాయి. తిరుచానూరు క్షేత్రం శ్రీ పద్మావతి దేవి సన్నిధిలో ప్రపంచ శాంతి సౌభాగ్యం కోసం శాస్త్రోక్తంగా నిర్వహించిన శ్రీ మహాయాగ కార్యక్రమం మహాపూర్ణాహుతితో ఘనంగా ముగిసింది. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో 7 రోజుల పాటు ఈ మహాక్రతువును నిర్వహించారు. చివరి రోజైన గురువారం అమ్మవారి సన్నిధిలోని యాగ మండపంలో ఋత్వికులు ఆగమోక్తంగా విశ్వక్సేన పూజ, పుణ్యహవాచనం, చతుష్టానార్చన, హోమాలు, మహాప్రాయశ్చిత్త హోమం, మహాశాంతి హోమం, మహాపూర్ణాహుతి సమర్పించారు. అనంతరం ఆలయంలోని శ్రీకృష్ణ స్వామి ముఖ మండపంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన స్నానపీఠంపై శ్రీ పద్మావతి అమ్మవారిని, శ్రీ చక్ర తాళ్వార్లను కొలువు తీర్చి అర్చకులు సుగంధ పరిమళ ద్రవ్యాలతో అభిషేకం చేసి మహామంగళ హారతులు సమర్పించారు.
అనంతరం పవిత్ర జలాలతో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన తొట్టెలో చక్రస్నాన మహోత్సవాన్ని సంప్రదాయబద్ధంగా నిర్వహించారు. ఆపై కుంభ ప్రోక్షణ, వేద సాతుమరై, ఆచారుత్విక్వరణం, సంభావన, యజమాని ఆశీర్వాదం కార్యక్రమాలు నిర్వహించడంతో శ్రీయాగం వైభవంగా పరిసమాప్తమైంది. ఈ కార్యక్రమంలో కంచబీఠాధిపతి శ్రీ విజయేంద్ర సరస్వతి స్వామీజీ, టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి దంపతులు, టీటీడీ పాలక మండలి సభ్యులు పోకల అశోక్ కుమార్ దంపతులు, డిప్యూటీఓ కస్తూరి భాయి తదితరులు పాల్గొన్నారు. తిరుపతి ఇస్కాన్లోని డిపిడబ్ల్యూ స్టోర్స్ లో పంచగవి ఉత్పత్తుల కేంద్రాన్ని టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి, ఈఓ డాక్టర్ కె జవహర్ రెడ్డిలు లాంఛనంగా ప్రారంభించారు. 15 రకాల పంచగవ్య ఉత్పత్తులు, గృహోపకరణాలను టీటీడీ నేటి నుంచి భక్తులకు అందుబాటులో ఉంచింది. సకల దేవతా స్వరూపం గోమాతను లక్ష్మీ స్వరూపంలో ఆరాధించడం హిందూ సంప్రదాయం. పవిత్రమైన గోమాత నుండి సేకరించే పంచగవ్య ఉత్పత్తులు మానవాళికి ఎంతో ఆరోగ్యదాయకం. భక్తులందరికీ ఈ ఆరోగ్యప్రదమైన ఉత్పత్తులు ఉపయోగపడాలనే సత్సంకల్పంతో తిరుమల తిరుపతి దేవస్థానం నమామి గోవింద బ్రాండ్ పేరుతో గోమాత పంచగవ్య హెర్బల్ ఉత్పత్తులను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ క్రమంలో తిరుపతిలోని డిపిడబ్ల్యూ స్టోర్స్ ప్రాంగణంలో పంచగవ్య ఉత్పత్తుల కేంద్రాన్ని గురువారం టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి, ఈఓ డాక్టర్ కెఎస్ జవహర్ రెడ్డిలు లాంఛనంగా ప్రారంభించారు. అలాగే పంచగవ్య ఉత్పత్తుల లోగో, పోస్టరు, బ్రోచర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా టీటీడీ చైర్మన్ ఈఓలు శ్రీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి చిత్రపటానికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం వివిధ కార్పొరేట్ ఆసుపత్రుల యాజమాన్యంతో టీటీడీ ఉద్యోగులకు నగదు రహిత వైద్య సేవలను అందించేందుకు వీలుగా ఎంఓయు కుదుర్చుకున్నారు. ఆపై పంచగవ్య ఉత్పత్తుల తయారీకి సంబంధించిన పలు రకాల యంత్రాలను పరిశీలించారు. అలాగే పంచభూతాల సాక్షిగా 5 హోమగుండాల్లో ఎంతో పవిత్రంగా సాగే విభూది తయారీని వీరు ప్రారంభించారు. అదే ప్రాంగణంలో ఏర్పాటు చేసిన పంచగవ్య ఉత్పత్తుల ప్రదర్శనశాలను, డ్రై ఫ్లవర్ టెక్నాలజీతో తయారు చేసిన పలు రకాల ఉత్పత్తులను వీరు తిలకించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి, ఈఓ డాక్టర్ కెఎస్ జవహర్ రెడ్డి, అదనపు ఈఓ ఏవి ధర్మారెడ్డి, తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి, టీటీడీ సివిఎండ్ఎస్ఓ గోపీనాథ్ జట్టి, బోర్డు మెంబర్ పోకల అశోక్ కుమార్, జేఈఓ వీరబ్రహ్మం, ఎస్వీబీసీ సీఈఓ జి సురేష్ కుమార్, డాక్టర్ బి వెంగమ్మ, వివిధ యూనివర్సిటీల ఉపకులపతులు, మేయర్ డాక్టర్ శిరీష, ఎంపీ గురుమూర్తి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సనాతన ధర్మ ప్రచారంలో భాగంగా తిరుమల తిరుపతి దేవస్థానం గోమాత విశిష్టతను అందరికీ తెలియజేయాలనే సత్సంకల్పంతో గో ఆధారిత పంచగవ్య ఉత్పత్తులను ప్రారంభించినట్టు టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి తెలిపారు. గోవింద నామంతో బ్రాండ్తో పంచగవ్య గో ఉత్పత్తుల్ని ఈ రోజు 15 గో ఆధారిత ఉత్పత్తుల్ని మార్కెట్ లో లంచ్ చేయడం జరిగింది. ఈ వాడటం వల్ల ప్రజలకి, భక్తులకి గో యొక్క గొప్పతనము, గోవు యొక్క గొప్పతనము, దాని నుంచి వచ్చే ప్రతిదీ కూడా వేస్ట్ కాదు. అది మనందరి ప్రాణాలు కాపాడటానికి, మనమందరం ఆరోగ్యంగా ఉండటానికి ఉపయోగపడతాయి అని చెప్పేదానికి లాభాపేక్ష లేకుండా భక్తులకి మెరుగైన ఉత్పత్తులు అందించాలి, గోదారిత ఉత్పత్తులని ఈ కార్యక్రమం స్టార్ట్ చేయడం జరిగింది. ఏ విధంగా అయితే గో ఆధారిత అగరబత్తులు, పూలతో అగరబత్తులు తయారు చేసే కార్యక్రమం మొదలుపెట్టామో అవి ఎంతో పాపులారిటీ సాధించుకున్నాయి దేశవ్యాప్తంగా కూడా. వాటిని వివిధ ప్రాంతాల్లో భక్తులకు అందుబాటులో వచ్చే విధంగా కూడా రాబోయే రోజుల్లో చర్యలు తీసుకునే కార్యక్రమం కూడా జరుగుతుందని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా ఇంకొక 2-3 కార్యక్రమాలు స్వామివారికి ఉపయోగించిన పూలు కూడా వేస్ట్ కాకుండా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశాల మేరకు స్వామివారి పూలతో బొమ్మలు, స్వామివారి బొమ్మలు వేరే బొమ్మలు, స్వామివారి
బొమ్మ తయారు చేసి అమ్మే కార్యక్రమం కూడా ఈ రోజు మార్కెట్లో స్టార్ట్ చేయడం జరిగింది. అవి కూడా చాలా వినూత్నంగా భక్తుల్ని ఆకర్షించుకున్న విధంగా తయారు చేయడం జరిగింది. అనంతరం ఈవో డాక్టర్ కేఎస్ జవహర్ రెడ్డి గో ఆధారిత పంచగవ్య ఉత్పత్తుల ఉపయోగాన్ని వివరించారు. మరి గోవు యొక్క ప్రాముఖ్యతని ప్రజలకు తెలియజేయాలి అనే ఉద్దేశంతో ముఖ్యంగా పాల కంటే గోమయము గోమూత్రము వాటి యొక్క విలువ ఎక్కువ ఉంటుంది. దానివల్ల పాలు ఇవ్వని ఆవుల్ని దయచేసి అమ్మొద్దండి, దాన్ని వ్యవసాయానికి వాడండి. గోమయాన్ని గోమూత్రాన్ని ఘన జీవామృతము ద్రవ జీవామృతం ద్వారా మరి సహజ పద్ధతిలో వ్యవసాయం చేస్తే దాడి నుంచి వచ్చిన ఉత్పత్తులను తింటే మానవులకి మరి రోగ నిరోధక శక్తి పెరుగుతుంది అనే అంశాన్ని పాపులరైజ్ చేయడానికి కార్యక్రమాలు మొదలుపెట్టాము. గో ఆధారిత వ్యవసాయానికి సంబంధించి మరి మన రైతు సాధికార సంస్థతో ఎంఓయూ కూడా చేసుకోవడం జరిగింది. త్వరలోనే ఈ గో ఆధారిత వ్యవసాయం ద్వారా పండించిన ఉత్పత్తుల్ని తిరుమల తిరుపతి దేవస్థానం వారు కొనుగోలు చేసి అన్నప్రసాదంలో మరి వాడడం జరుగుతుంది. అదే రకంగా ఈ గో పంచగవ్య ఆధారిత ఉత్పత్తులు కూడా దాంట్లో గో యొక్క గోమయాన్ని గోమూత్రాన్ని మరి పాలు పెరుగు నెయ్యిని దాని యొక్క ప్రాధాన్యం తెలియజేసేందు కోసము ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టాము. సో ఈ త్వరలోనే ఈరోజు నుంచి భక్తులకు అందుబాటులో రాబోతాయి. ఈ ఉత్పత్తులు కూడా పెంచే ఆలోచన ఉంది. తర్వాత తిరుమల తిరుపతి దేవస్థానం వారు గో సంరక్షణ ట్రస్ట్ ద్వారా వివిధ జిల్లాల్లో ఉండే కొంత పాపులర్ గోశాలని ఎంపిక చేసి నోడల్ గోశాలగా చేయాలని చెప్పి ఆలోచన చేస్తున్నాము. ప్రతి నోడల్ గోశాల కూడా ఇలాంటి గో పంచగవ్య ఆధారిత ఉత్పత్తులు తయారు చేసే కేంద్రాన్ని పెట్టి యువతీ యువకులకు శిక్షణ ఇచ్చి గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఈ ఉత్పత్తుల యొక్క మరి పాపులారిటీ పెంచేదానికోసము తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళు తప్పకుండా ప్రయత్నం చేస్తారని చెప్పేసి తెలియజేస్తున్నాను. చివరిగా తిరుపతి ఎమ్మెల్యే ఎంపీ బోర్డు సభ్యులు ఇతర అధికారులను టీటీడీ చైర్మన్ ఈవోలు ఘనంగా సత్కరించి పంచగవ్య ఉత్పత్తులను అందించారు. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయానికి టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి దంపతులు గురువారం గోవు దూడను దానంగా అందించారు. నవకుండాత్మక శ్రీయాగం ముగింపు అనంతరం టీటీడీ చైర్మన్ దంపతులు శాస్త్రోక్తంగా గో పూజను నిర్వహించి గోవుకు దూడకు దాన పండ్లు తినిపించారు. అనంతరం గోవు దూడను దానంగా అందజేశారు. టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి దంపతులు ఆలయంలోని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి ఆశీర్వాద మండపంలో నవకుండాత్మక శ్రీయాగం నిర్వహణలో పాలు పంచుకున్న ప్రధాన అర్చకులైన వేంపల్లి శ్రీనివాస్ బాబు స్వామితో పాటు 70 మంది అర్చకులను శాలువతో సత్కరించి బంగారు డాలర్ సంభావనలు అందజేశారు. వీటితో పాటు ఆలయ డిప్యూటీఓ శ్రీమతి కస్తూరిబాయి, ఏఈఓ ప్రభాకర్ రెడ్డి ఆలయ సిబ్బందికి శాలువలతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి మాట్లాడుతూ తిరుచానూరు అమ్మవారి ఆలయంలో నవకుండాత్మక శ్రీయాగం అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించి పరిపూర్ణం చేశారని, ఈ యాగ ఫలితంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు దేశ ప్రజలు ఆర్థిక ఇబ్బందుల నుండి బయటపడతారని ఆయన తన ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ఈరోజు తిరుచానూరు పద్మావతి ఆలయంలో ఈ నెల 21వ తారీఖు నుంచి ప్రారంభమైన నవకొండ శ్రీయాగం ఈరోజు పూర్ణాహుతితో ముగించుకోవడం జరిగింది. చాలా అద్భుతంగా 50 సంవత్సరాల తర్వాత ఈ నవకొండ శ్రీయాగాన్ని తిరుచానూరు పద్మావతి ఆలయంలో మా ఆలయ అధికారులు, ఆలయ ప్రధాన అర్చకులు శ్రీనివాసులు గారు బాబు స్వామి ఎంతో అద్భుతంగా వీళ్ళందరూ ఆధ్వర్యంలో ఈ యాగం నిర్వహించడం జరిగింది. రాష్ట్రంలో దేశంలో ప్రజలు అందరూ సుఖంగా సంతోషంగా ఉండాలని, ముఖ్యంగా
ఎక్కడ ప్రజలకు గాని రాష్ట్ర ప్రభుత్వానికి గాని కేంద్ర ప్రభుత్వానికి గాని ఆర్థిక ఇబ్బందులన్నీ కూడా ఈ కరోనా వల్ల ఏదైతే ఆర్థిక ఇబ్బందులు వచ్చినయో అవన్నీ కూడా తొలగిపోవాలని ఆ దేవదేవుడు కలియుగ దేవ వెంకటేశ్వర స్వామిని పద్మావతి అమ్మవారిని యాగం దీంట్లో వేడుకోవడం జరిగింది. తప్పకుండా ఈ యాగ ఫలితాల వల్ల రాబోయే రోజుల్లో దేశవ్యాప్తంగా రాష్ట్రవ్యాప్తంగా ప్రజలందరూ సుఖంగా సంతోషంగా ఉంటారు, ఎక్కడ కూడా ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయని చెప్పి ఈ సందర్భంగా వేడుకుంటూ ఉన్నాం. అందులో ఈరోజు యాగ చివరి రోజు పూర్ణావతికి సాక్షాత్ శ్రీ కంచి స్వామిగారు సమక్షంలో పూర్ణావతి కార్యక్రమం ఆయన పాల్గొంటాం గొప్ప అదృశ్యంగా మనందరం కూడా భావించుకోవాలి. ఆయన సమక్షంలోనే ఈరోజు పూర్ణావతి కార్యక్రమంతో ఈ యాగం ముగింపు జరిగింది. చిన్నజయ స్వామి గారు ఈ యాగ సందర్భంగా 50 సంవత్సరాల కిందట వాళ్ళ తాతగారు చేసిన యాగం మళ్ళా ఇప్పుడు మీరు తలంపు చేసి ఈ కార్యక్రమం చేస్తున్నందుకు ఆయన ప్రత్యేకంగా ఫోన్ చేసి ఆశీస్సులు కూడా తెలియజేయడం జరిగింది. ఓం నమో వెంకటేశ వెంకటేశయ్య, ఈ నవకుండాత్మక శ్రీ యాగం అనేది 2 సంవత్సరాల కిందటే సంకల్పం చేయబడింది శ్రీనివాస స్వామి బాబు స్వామి వాళ్ళ వల్ల. ఆ సంకల్పము అమ్మవారు సంకల్పించుకున్నారు, ఆ సంకల్పం వీళ్ళ ద్వారా నాకు తెలియజేయబడి నన్ను వాడుకొని ఈ యాగము మా చేత చేయించుకున్నందుకు మా జన్మజన్మల అదృష్టంగా మా అమ్మ నాన్నల బ్లెస్సింగ్గా నేను తలుస్తున్నాను. దీనికి కంచిపీఠం స్వామివారు వచ్చి ఆశీర్వదించడం, ఫోన్లో శనిదేవ స్వామి గారు ఆశీర్వదించడము, ఇంతమంది అర్చకులు ఇంతమంది అధికారులు ఇక్కడ ఒక టీమ్గా ఏర్పడి ఎంతో ఇదిగా 7 రోజులు శ్రీసూక్తము చదవడం కానీ శ్రీయుక్త పారాయణం చేయడం కానీ మూలమంత్రం జపం చేయడం కానీ హవనం చేయడం కానీ చాలా భక్తిగా చాలా ఇదిగా చేశారు. దీనివల్ల తప్పకుండా దేశమంతా సౌభాగ్యంగా ఉంటుంది, దేశ ప్రజలందరూ సౌభాగ్యంగా ఉంటారు. ముఖ్యంగా మన రాష్ట్ర ఆర్థికంగా మన సీఎం గారు కానీ దేశం కానీ రాష్ట్రం కానీ అంతా ఆర్థికంగా అందరూ వృద్ధి చెందుతారు, అందరూ బాగుండాలని. సర్వేజన సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. ఓం నమో వెంకటేశాయ. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు తిరుపతిలోని స్విమ్స్ ఆసుపత్రిని దేశంలోనే అత్యుత్తమ వైద్య సేవలు అందించే ఆసుపత్రిగా అభివృద్ధి చేస్తామని టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి తెలిపారు. గురువారం స్విమ్స్ ఆసుపత్రి ప్రాంగణంలోని నెఫ్రో ప్లస్ బ్లాక్లో 70 లక్షలతో ఆధునీకరించిన పేయింగ్ గదులను చైర్మన్ ప్రారంభించారు. గదుల ప్రాంగణంలో శ్రీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి చిత్రపటానికి టీటీడీ చైర్మన్ ప్రత్యేక పూజలు నిర్వహించి గదులను పరిశీలించారు. అనంతరం స్విమ్స్ డైరెక్టర్ డాక్టర్ బి వెంగమ్మ, వైవి సుబ్బారెడ్డి, అదనపు ఈవో ఏవి ధర్మారెడ్డి, టీటీడీ బోర్డు సభ్యులు పోకల అశోక్ కుమార్, తిరుపతి జేఈఓ వీర బ్రహ్మంలను ఘనంగా సత్కరించారు. ఆపై టీటీడీ చైర్మన్ శ్రీ పద్మావతి ఆసుపత్రి భవనం పక్కన నూతనంగా నిర్మిస్తున్న అత్యవసర విభాగ భవనాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి మీడియాతో మాట్లాడారు. ఓం నమో వెంకటేశాయ. ఈరోజు సిమ్స్ శ్రీ వెంకటేశ్వర ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్లో నూతనంగా నిర్మించుకున్న స్పెషల్ రూమ్స్ బ్లాక్ని 30 రూములతో ప్రారంభించుకోవటం జరిగింది. మొత్తం 95 స్పెషల్ రూమ్స్ ఏర్పాటు చేయడానికి కార్యక్రమం రూపొందించడం జరిగింది. కొన్ని పనులు కంప్లీట్ కాక మిగతా 65 రూములు త్వరలోనే రాబోయే 1 ఆర్ 2 మంత్స్లో అవి కూడా కంప్లీట్ చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చే విధంగా ఏర్పాట్లు చేయడం జరిగింది. శ్రీ వెంకటేశ్వర ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ని దేశంలోనే అత్యధిక వైద్య సేవలు అందించే హాస్పిటల్ స్థాయికి తీసుకుపోవాలని మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు గత 2 సంవత్సరాల నుంచి మాకు ఆదేశాలు ఇచ్చి ఏ మేరకు అవసరమైతే ఆ మేరకు నిధులు సమకూర్చుకునే దానికి కూడా ఇదివరకు గవర్నమెంట్తో పార్టిసిపేషన్తో ఉండేది. ఇప్పుడు దీన్ని సిమ్స్ని పూర్తిగా తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో నడపాలి, భక్తులకి ప్రజలకి ఇంకా మెరుగ్గా సేవలు అందించే కోసం దేనికోసం ఏ నిర్ణయం అవసరమైతే అక్కడే మీరు బోర్డులో నిర్ణయం తీసుకొని అభివృద్ధికి వెనుకాడకుండా ముందుకు తీసుకోండి, హాస్పిటల్ని దేశంలోనే ఒక గొప్ప హాస్పిటల్గా తీర్చిదిద్దండి అని మాకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఆయన ఇచ్చిన ఆదేశాల మేరకు ఇక్కడ సిబ్బంది, డాక్టర్లు అందరూ కూడా మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నారన్న దానికి నిదర్శనం ఈ మధ్యకాలంలోనే నేషనల్ అక్రిడిటేషన్ బోర్డ్ ఆఫ్ హాస్పిటల్స్ అండ్ హెల్త్ ఎడ్యుకేషన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి సర్టిఫికేషన్ కూడా రావటం జరిగింది. ఇది దీనికి ప్రత్యేకంగా నేను హాస్పిటల్ డైరెక్టర్, డాక్టర్స్ వాళ్ళందరికీ కూడా ప్రత్యేకంగా అభినందనలు తెలుస్తూ ఇంకా రాబోయే కాలంలో ఇంకా మెరుగ్గా వైద్య సేవలు, ఎందుకంటే ఈ అవార్డు
సర్టిఫికేషన్ ఇచ్చింది అంటే ఇక్కడ చేస్తున్న వైద్య సేవలకు గాని ఇక్కడికి వస్తున్న పేషెంట్స్ లకి ఏ విధంగా వాళ్ళు సేవలు చేస్తున్నారు అవన్నీ చూసే ఈ అక్రిడిటేషన్ సర్టిఫికేట్ ఇస్తారు కాబట్టి ఇంకా మెరుగ్గా ప్రజలకు మెరుగైన సేవలు అందించేట కార్యక్రమం కూడా చేయాలి అదే విధంగా కొన్ని సంఘటనలు కూడా నా దృష్టికి వచ్చాయి ఏ మేరకు ఎమర్జెన్సీ కేసులు వచ్చినా కూడా వాళ్ళకి మెరుగైన వైద్య సేవలు అందించడానికి రాబోయే 2-3 నెలల్లోనే ఇంకా క్యాజువాలిటీ వింగ్ ని ఎమర్జెన్సీ వార్డ్స్ ని కూడా ఎక్స్‌పాండ్ చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చే కార్యక్రమం కూడా చేస్తాం అదే విధంగా సాధారణ పేషెంట్స్ కి అటెండెన్స్ వచ్చి ఉండేదానికి కొన్ని ఇబ్బందులు ఉన్నాయి దానికి కొన్ని ఏర్పాట్లు కూడా ప్రత్యేకంగా చేయమని చెప్పడం జరిగింది అది కూడా కాక ఇక్కడే ఆ ఎక్కడైతే అటెండెన్స్ బయట వెయిట్ చేయాలి అక్కడ ఒక షెడ్ కూడా నిర్మాణం చేసి తక్షణమే వాళ్ళకి అందుబాటులోకి తీసుకురావాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది ఈ విధంగా వైద్య సేవలకు ఎటువంటి లోపం రాకుండా తిరుమల తిరుపతి దేవస్థానంలో జరిగే ఈ ఇన్స్టిట్యూషన్స్ అన్నింటిలో కూడా సిమ్స్ని అత్యధిక గొప్ప స్థానంలో నిలిపేదానికి మా శక్తివంతం లేకుండా బోర్డు తరఫు నుంచి హాస్పిటల్ మేనేజ్మెంట్ తరఫు నుంచి చర్యలు తీసుకుంటామని చెప్పి సందర్భంగా తెలియజేసుకున్నాను పంచభూతలింగ క్షేత్రాల్లో వాయులింగ క్షేత్రంగా భాసిల్లుతున్న శ్రీకాళహస్తిలో శ్రీ కుబేర గణపతి దేవాలయ కుంభాభిషేక మహోత్సవం ఘనంగా జరిగింది శ్రీకాళహస్తి దేవస్థానానికి అనుబంధంగా నూతనంగా శ్రీ కుబేర గణపతి దేవాలయాన్ని నిర్మించారు ఈ సందర్భంగా ఆలయ ఆవరణలో కలశ స్థాపన పుణ్యహ వాచనం కలశ పూజ గణపతి పూజ వరుణ పూజలు చేశారు ఆపై అర్చకులు విశేష ద్రవ్యాలను అగ్నిదేవుడికి హవిస్సులుగా సమర్పిస్తూ మూలమంత్ర హోమాలను నిర్వహించి మహాపూర్ణాహుతి సమర్పించారు ప్రధాన కలశ జలాలను మేళతాళాలు మంగళ వాయిద్యాల నడుమ ఆలయ ప్రదక్షిణగా ఊరేగించారు శ్రీ కుబేర గణపతి స్వామికి గోపుర శిఖర కలశానికి ప్రధాన కలశ జలాలతో అభిషేకాలు నిర్వహించారు గణపతి అష్టకాల సహితంగా గణనాథునికి పుష్పార్చన జరిపి ధూపదీప నైవేద్యాలు మహామంగళ హారతులు సమర్పించారు భక్తులు జై గణేష స్మరణలు చేస్తూ కుబేర గణనాథుని దర్శించుకుని ధన్యులయ్యారు అనంతపురం మొదటి రోడ్డులోని శ్రీ గురు రాఘవేంద్ర స్వామి మఠంలో ప్రత్యేక ఆరాధనలు జరిగాయి పుష్యమాసోత్సవాల్లో భాగంగా మూల బృందావనానికి అర్చకులు ప్రాతకాలమే అభిషేకాది ఆరాధనలు పూర్తి చేశారు ఆ తర్వాత గురు రాఘవేంద్రుని బృందావనాన్ని ఆద్యంతం వర్ణ శోభిత సుగంధ పుష్పాలతో అందంగా అలంకరించారు ధూపం దీపం నివేదన హారతి సమర్పించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు చిత్తూరు జిల్లా బైరటిపల్లి మండలం బేలుపల్లి గ్రామంలో కొలువైన శ్రీ కోదండ రామాలయంలో తెప్పోత్సవం ఘనంగా జరిగింది విశేష స్థల పురాణాన్ని సొంతం చేసుకున్న ఈ ఆలయంలో దాదాపు 6 శతాబ్దాల తరువాత తిరిగి తెప్పోత్సవం నిర్వహించడం విశేషం ఉత్సవంలో భాగంగా సీతారాములకు ప్రత్యేక పూజలు చేసి సకల ఆభరణ పుష్ప శోభితంగా అలంకార భూషితులను చేశారు తిరుచుపై వెంచేపు చేసి ఊరేగింపుగా పుష్కరిణి వద్దకు తీసుకువచ్చారు విద్యుత్ దీపాలతో చూడచక్కగా ఏర్పాటు చేసిన తెప్పలపై జానకిరాములను కొలువు తీర్చి మేళతాళాలు మంగళ వాయిద్యాల నడుమ తెప్పోత్సవం నిర్వహించారు ఇక తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని ఇప్పటి వరకు దర్శించుకున్న భక్తుల సంఖ్య వాతావరణం తదితర వివరాలను తిరుమల సమాచారంలో తెలుసుకుందాం ఇప్పటి వరకు తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని 24,700 మంది భక్తులు దర్శించుకున్నారు ఇక తిరుమల వాతావరణం గరిష్ట ఉష్ణోగ్రత 24 డిగ్రీల సెల్సియస్ కనిష్ట ఉష్ణోగ్రత 16 డిగ్రీల సెల్సియస్ గా నమోదైంది ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం తిరిగి రేపు మధ్యాహ్నం 1:30 ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం ఓం నమో వెంకటేశాయ